ఈ ఉదయకాల సమయంలో ఈ ఛానల్ ద్వారా ఈ వర్తమానాన్ని వింటూ ఉన్న మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుని మనం ఈ దినాన వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులైనా. గతించిన దినాలన్నిటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాచిన దేవాని స్తోత్రం. ఈ 2024 సంవత్సరంలో ప్రభువా, ఈ 2వ మంగళవారాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు స్తుతులు. ప్రభువా, నా తండ్రి ఛానల్ ద్వారా మీ యొక్క లేఖన భాగాలను మేము ధ్యానం చేయించుండగా వినుచున్న ప్రతి వారి హృదయాలను మీరు దర్శించండి, బలపరచండి. మాట్లాడబోతూ ఉన్న నన్నును కూడా మీరు బలపరచమని ఈ దీవెనలో ఇస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అనే పాట పాడుకుందామండి. ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి, నా జీవానికి కర్తవు. నిత్యుడగు తండ్రివి, నా జీవానికి కర్తవు. ఆశ్చర్యకరుడా నాలోచన కర్తవు. వీతని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలే వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు నీ పిల్లలే వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచన కర్తవు. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, నీ పిల్లలేమితో అలమటరా. నీవున్నంత వరకు నీ పిల్లలేమితో అలమట వరకు ఆశ్చర్యకరుడా నాలోచన కర్తవు. చీకటి తొలగిపోయే నీతి సూర్యుడు నాలో ఉదయం చే, చీకటి తొలగిపోయే నీతి సూర్యుడు నాలో ఉదయం చే, నీ పిల్లలే వెలుగు మహిమతో తేజరిల్లెదరు. నీవున్నంత వరకు నీ పిల్లలే వెలుగు మహిమతో తేజరిల్లెదరు. నీవున్నంత వరకు
ఆచార్య కరుడ నాలోచన కర్తవో నిత్యుడగు తండ్రి వీనా జీవానికి కర్తవో నిత్యుడగు తండ్రి వీనా జీవానికి కర్తవో ఆచార్య కరుడ నాలోచన కర్తవో. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రతి నూతన సంవత్సరం ప్రతి 1వ తారీఖున రెగ్యులర్గా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. అదేమిటంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏమి రాయబడి ఉంటుందంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవయ్యను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ప్రతి గతించిన సంవత్సరాన్ని మనం పాత సంవత్సరం అంటున్నాం. మనం జీవించబోయే మనం ఎదుర్కొనేటువంటి యొక్క సంవత్సరాన్ని నూతన సంవత్సరం అంటున్నాం. మంచిదే. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు లేకపోతే ఎవరి జీవితాల్లో అయితే క్రీస్తు లేడో వారు ప్రాచీన స్థితిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. క్రీస్తునందు ఉండుట అంటే క్రీస్తును ధరించుకునుట, క్రీస్తును కలిగి ఉండుట. ప్రతి నూతన సంవత్సరం ఇది మనం చదువుకుంటూ ఉంటాం. పాత స్థితిలో ఉన్నటువంటి వారు ఎంతమంది నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా చేయబడుతున్నారు? ఒకవేళ నూతన సృష్టిగా చేయబడినటువంటి మనం మరింతగా క్రీస్తు ప్రభుని ధరించుకునేటువంటి ఎదుగుదలలో పనిలో ఎంతవరకు మనము మరి ఎదగగలుగుతున్నాం అనేటువంటిది ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాలి. ఎంతమంది నూతన సృష్టిగా అవుతున్నారు, ఎంతమంది పాతవి గతించిపోయేటువంటి విధానంలో పాతవి గుర్తు రాకుండా వాటిని కనబడకుండా విసర్జించేటువంటి పనిలో ఎంతమంది ఉంటున్నారు అనేది మనం గ్రంథాన్ని దగ్గర పట్టుకుని ఎవరికి వాళ్లే పరిశీలన చేసుకుని ఒక ప్రశ్న వేసుకోవాలి. నాలో ప్రాచీనమైన స్థితి అంతా గతించిందా? మరలా అప్పుడప్పుడు మరి నా యొక్క ఆ ప్రాచీన స్వభావంలోకి నాకు నచ్చినప్పుడల్లా నేను వెళ్ళిపోతున్నానా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవటం చాలా అవసరం. చాలాసార్లు నూతన సంవత్సరంలో ఇప్పటివరకు నా జీవితంలో ఒక 66 సంవత్సరాలు మరి నా జీవితంలో నేను చూశా. అయితే ఇప్పటి వరకు కూడా క్రీస్తునందు నూతన సృష్టిగా ఇంకా ముందుకు ఇంకా నూతన సృష్టిగా నూతనమైన స్వభావమును ఇంకనూ ధరించుకోవాలనేటువంటి ఆతృత నన్ను బట్టయితే ఎంతోమంది అలాగనే ఉండవచ్చు. కానీ కొంతమంది అయితే కేవలం అదేనా నా క్రొత్త బట్టలు పిండి వంటలు, ఏ మందిరంలో చూసినా ఏ రోడ్డు మీద చూసినా ఏ ఫంక్షన్లో చూసినా అందరూ కొత్త కొత్తగా చక్కగా నూతనంగా సంతోషంగా కనబడుతూ ఉంటున్నారు. కేవలం నూతన వస్త్రాలకి మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. నూతన వస్త్రాలు ధరించుకోవటం మంచిదే, పిండి వంటలు మంచిదే, అంతా మంచిదే. కానీ మళ్ళీ మనం ఇంకొకటి స్త్రీలుగా మరొక పని చేస్తాం మనం, ఏంటంటే ఇల్లంతా కూడా బూజు క్లీనింగ్, అంటులు క్లీనింగ్, వీటన్నిటినీ కూడా దులుపుతూ దులిపే పనిలో కడిగే పనిలో ఉంటాం. కానీ ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక మురికి వస్తువులు తెచ్చి మనం ఎప్పుడు ఇంట్లో పెట్టుకోం. ఎక్కడికక్కడే తోముకుని శుభ్రంగా తుడిచి ఆరబెట్టి ఉతికి ఎండబెట్టి బట్టలు బెడ్షీట్లు అన్నీ కూడా మనం నీట్గా ఇంటిని అలంకరించుకుంటాం. ఎందుకంటే ఉన్న బూజు మురికి అంతా పోయింది కాబట్టి ఒక ప్రశాంతత అనేది ఇంట్లోనికి వస్తుంది. మన జీవితాల్లో కూడా
సంవత్సరం గతించే కొలదే. అనుకున్న రీతిగా అనేక సార్లు మనకు నచ్చిన ప్రజన స్వభావాల్లోనికి మనం వెళ్ళిపోతూ మరలా వస్తూ వెళ్ళిపోతూ మరలా వస్తూ ఉండేటువంటి ప్రమాదం కూడా ఉంది. మరలా ఆ యొక్క ప్రజన స్వభావంలోనికి వెళ్ళినటువంటి ఆ జీవితాన్ని కడగాలనేటువంటిది కానీ దాన్ని శుభ్రం చేయాలనేటువంటి స్పృహ కూడా లేనటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే అందులోకి వెళ్ళొచ్చి కడుక్కోమని నేను చెప్పట్లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే ఏ దినానికి ఆ దినమే మనం స్వపరీక్ష చేసుకొని మనకున్నటువంటి ఆ యొక్క ఇంటి బూజును ఎలా దులిపి ఆ వస్తువులను ఎలా కడుక్కొని శుద్ధి చేసుకుంటామో మనలను కూడా మనము దిద్దుకొని శుద్ధి చేసుకోవలసినటువంటి అవసరత మనకుంటుంది. ఒక నూతనమైనటువంటి స్థితిని స్వభావాన్ని మనం పొందుకోవాలంటే పాతది విడిచిపెట్టాలి, విసర్జించాలి. అనేకసార్లు మనం విసర్జించేటువంటి విసర్జనే మనకు అసహ్యంగా ఉంటుంది. అలాగే ప్రాచీన స్వభావాన్ని చూసి కూడా విసర్జించిన తర్వాత మరలా దాని జోలికి ఎన్నడూ కూడా మనము పోకూడదన్నమాట. కావున మునుపటి ప్రవర్తన విషయమై మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మనం ఈ యొక్క పనిని చేస్తూనే ఉండాలి. ఇది ఒకరోజుతో ఆగిపోయేది కాదు. మునుపటి ప్రవర్తన విషయమై, మునుపటి ప్రాచీన అలవాట్ల విషయమై, మునుపటి పాత జీవితము విషయమై మోసకరమైన దురాశల వలన చెడిపోతూ ఉంటామంట. చెడిపోయినప్పుడల్లా కూడా ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేని పరిస్థితి కనపడుతుంది. ప్రభు చెప్తున్నాడు మీ ప్రాచీన స్వభావమును వదులుకోనండి, మోసకరమైన వచ్చే దురాశలను విడిచిపెట్టండి. 23వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. ప్రతి దినము కూడా మన అనుదిన జీవితంలో మనము కలిగి ఉన్నటువంటి పనిపాటలు మన యొక్క పరిస్థితుల మధ్య మనమంట నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. కేవలం ఇల్లు ఒళ్ళు మాత్రమే కాదు కానండి, మన యొక్క స్వభావాన్ని మన యొక్క అంతరంగాన్ని కూడా మనము మరి ఏం చేయాలి అని ఇక్కడ వాక్యం చెప్తుందంటే నూతన పరుచుకోవాలని చెప్తూ ఉంది. ఇంకనూ ఈ నూతనమైనటువంటి అనుభవము, నూతనమైనటువంటి స్వభావాన్ని గురించి కూడా తెలియనటువంటి వారు చాలామంది ఉంటారు. అట్టివారు మరింతగా నూతనపరచబడి మరి ప్రాచీన స్వభావమును అలవాట్లను విడిచిపెట్టి మనకున్న ప్రతి చెడ్డ తలంపులను, అలవాట్లను, మాటలను, క్రియలను, దేవునికి ఇష్టం లేని ప్రతి పనిని వదులుకొని ఈ 2024వ సంవత్సరం ప్రారంభము నుండైనా మరి మనందరం కూడా కుటుంబాలుగా నూతనపరచబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మన ప్రభువుని మనం చేర్చుకున్నట్లయితే మన ప్రభువే మనకు స్వభావాన్ని నూతనపరచగలడు. మనం చాలాసార్లు అనుకుంటాడు ఇక నుంచి ఈ పని చేయొద్దులే అనుకుంటాం, కానీ శరీర సంబంధమైన మనసు దాని కొరకే లాక్కొని వెళుతూ ఉంటుంది, బానిసలనగా చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి శరీరానుసారమైన మనస్సు వేరు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు వేరు. రెండు స్వభావాలు మనిషిలో రెండు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తేమో అంతరంగ పురుషుడు, ఒక వ్యక్తేమో బాహ్య పురుషుడు అన్నమాట. బాహ్య పురుషుడు బయటికి కనపడతాడు కానండి, ఆంతర్య పురుషుడు మాత్రం బయటికి కనపడడు. కాబట్టి మన యొక్క స్వభావాల యొక్క తీరు మన యొక్క క్రియల మీద ఆధారపడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. నవీన స్వభావమైన మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది, ప్రాచీన స్వభావమైన మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో, మీరు పరిత్యజించి
జ్ఞానమును కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏమి పరిత్యజించేమో అంటే, దేవునికి ఇష్టము లేని స్థితిని పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నూతన స్వభావమును నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు మీరు. కాబట్టి ఆ స్వభావంలో నుండి మనం బయటికి పోకూడదు. ఆ నవీన స్వభావమును మరింకనూ మనం అభివృద్ధిలోనికి కొనసాగించాలి. రోమాపత్రిక 8:8 కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఎంతసేపు ఈ యొక్క శరీరము కొరకు, ప్రాణము కొరకు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, నేను ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాను, నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను ఎందుకు పంపాడు, నేను నా దేవునిలో ఎలా జీవించాలి, ఎంత లోతుగా నేను బలపరచబడాలి, నేను ఎంత ఎత్తుగా ఆత్మీయ స్థితిలో నేను ఎదగాలి అనేటువంటి ఆలోచనలు శరీరానుసారమైన మనుషులకు రావు. వారికి తెలియదు అసలు శరీరానుసారమైనటువంటి స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు, దేవునికి ఇష్టలుగా జీవించలేరు. శరీరము దాని యొక్క అలవాట్లు దాని యొక్క క్రియలు నశించిపోవాలి, వాటిని విసర్జించేటువంటి స్థితిని మనము సంపాదించాలి. 5వ వచనంలో కూడా శరీరానుసారులంట శరీర విషయాల మీద మనసు ఉంచుతారంట. శరీర సంబంధమైన స్వభావము ఆలోచనలు శరీర సంబంధమైన క్రియల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులైతే ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా, సమయం దొరికితే ఎప్పుడు బైబిల్ చదువుకోవాలా, ఎప్పుడు దేవుని పని చేయాలా, దేవుని కొరకు నా వంతు నేనేం చేయగలను, నేనేం చేయగలనో, నేను దానిని చేయటానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి, నా దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నా దేవునితో నేను మంచి అనుబంధం కలిగి ఉండాలని ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క ఆలోచనలు. శరీరానుసారులు అయితే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, నేనేమి తినాలి, నా పిల్లలేమి తినాలి, తినటం అవసరమే, వీళ్ళు తినాలి, వీళ్ళకి ఆకలి లేదు లేక కాదు, ఆహారం వీళ్ళకే అవసరమే, కానీ ఆ యొక్క మనసు వీళ్ళకి తక్కువ ఉంటుంది. ఈ శరీరానుసారులకైతే 24 గంటలు దేవుడిచ్చిన సమయం అంతా కూడా ఈ యొక్క పనిపాట్ల మీద, శరీరానుసారమైన కార్యక్రమాల మీద 24 గంటల సమయం సరిపోవట్లేదండి అసలు మానవుడికి. ఇంకా సమయాన్ని పెంచితే బాగుండనుకుంటున్నారు మన ఇష్ట ప్రకారంగా. అయితే సమయం సరిపోవట్లేదు, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా సమయం లేదు, సమయం లేదు, బైబిల్ చదువుకోవడానికి సమయం లేదు, దేవుని ప్రార్థించడానికి సమయం లేదు, ఒక పాట మనసారా పాడుకోవటానికి సమయం లేదు, ఒక సహోదరులతో కలుసుకోవటానికి సమయం లేదు, ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి సమయం లేదు. మరి సమయం అంతా దేని కొరకు వాడుతున్నావు అంటే, ఈ శరీర సంబంధమైన కార్యక్రమాల కొరకు వాడుతున్నావు. నిన్ను సృష్టించింది అసలు అందుకు కానే కాదు. నీకేమి అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలియను. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులని దేవుడు ధైర్యపరచాడండి. మీరు వస్త్రాల గురించి చింతించవద్దు, అడవి పువ్వులను అలంకరించిన దేవుడు మిమ్మల్ని అలంకరిస్తాడు అని చెప్పి ఆహారాన్ని గుర్చి వస్త్రాలను గుర్చి దేవుడు ధైర్యపరుస్తూ వచ్చాడు. వాటిని గుర్చి మీరు విచారించినట్లయితే మీరు అన్యులు, దేవుని ఎరుగని వారై ఉంటారు అని కూడా హెచ్చరిస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా చాలాసార్లు ఈ మనస్సు మానవుల్ని కృంగదీస్తూనే ఉంటుందన్నమాట. దేవుని సంతోషపరచాలి అంటే ఆత్మ సంబంధమైన కార్యాల మీద మనసు పెట్టాలి. శరీర సంబంధమైనటువంటి విషయాల మీద శరీరానుసారులు మనసు పెడతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మరణం ఒక పక్కన, జీవాన్ని ఒక పక్కన పెడితే మనుషుడు ఏది కోరుకుంటాడండి? మరణం అనగానే ప్రతివారు భీతి చెందుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు.
అనేక అకస్మాత్తు మరణాలు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరణాన్ని కోరుకునే వారు ఎవరైనా ఉన్నారంటే నాకున్నదంతా అమ్మి ఖర్చు పెడతాను కానీ నాకు వచ్చినటువంటి జబ్బును తగ్గించి నాకు ప్రాణాన్ని కాపాడండి అని అడిగేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. డాక్టర్లు కూడా చెప్తున్నారు మేము కాపాడేటువంటి పరిస్థితి మా చేతుల్లో లేదు, మేము చేయగలిగింది మాత్రమే చేస్తాము. ఈ మరణాన్ని కోరుకునేటువంటి వారు ఎవరో లేరు ఒక క్రైస్తవుడు తప్ప. అపొస్తలైన పౌలు గారు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి లాభము. చావులో ఎంత లాభం ఉందో ఆయనకు అర్థమైంది. మనమైతే ఏదైనా ఒక మరణకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉంటే ఆ మరణాన్ని తప్పించమని ఎన్ని ఉపవాసాలు ఉంటామో, ఎన్ని ప్రార్థనలు చేస్తామో, ఎంతో గందరగోళం అయిపోతూ ఉంటాం. ఇస్కియా దినాల్లో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించేవుగా ప్రభువా, నాకు కూడా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించమని అడుగుతాం. కానీ ఇస్కియా వలె మనం ప్రార్థన చేయగలిగేమా? ఇస్కియా లాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? ఇస్కియా లాంటి నీతి న్యాయాలు మనం కలిగి ఉన్నామంటే వాటిని గురించి మనం అసలు ఆలోచించం. మనకు అర్థమైంది ఏంటంటే మన సౌఖ్యం కొరకు మనం బ్రతకటం కొరకు మాత్రమే. కానీ ఈ ఆత్మానుసారులైతే మరణాన్ని ఒకేలాగా తీసుకుంటారు. జీవితకాలంలో బ్రతికి ఉంటే నా దేవుని కొరకు నేను మరింతగా పరిగెత్తాలి అని ఆరాటపడుతూ ఉంటారు. శరీరానుసారమైన మనస్సు అంట మరణం అంటండి, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవము, సమాధానము. ఈ దినాల్లో సమాధానము ఎంత అత్యవసరమో. సంఘములోనైనా సమాధానం అవసరం, భార్యాభర్తల మధ్య అయినా సమాధానం అవసరం, అలాగే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య అయినా, తల్లి బిడ్డల మధ్య అయినా సమాధానం అవసరం, ఇరుగు పొరుగు మధ్య అయినా సమాధానం అవసరం. టోటల్గా చూస్తే మన దేశానికే సమాధానం అవసరం. ప్రతి మనిషికి సమాధానం కావాలి. ఎక్కడుంది సమాధానం? మన ప్రభువైన యేసుక్రీస్తులోనే ఈ సమాధానము, శాంతి, జీవము ఉంది. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. డిసెంబర్ నెల ఎంత చదువుకున్నాం ఈ మాటలో. కానీ ఆయనకిష్టులుగా ఉండటం అనేది గొప్ప విషయం. ఆయన సంతోషపరచటం అనేది గొప్ప విషయం. క్రీస్తు ప్రభుని ధరించుకున్న నీవు నేను దేవునికి ఇష్టమైన స్థితిలో మనం బ్రతకాలి. మన జీవితం అంతా దేవునికి ఇష్టముగానే కొనసాగాలి. మన బ్రతుకు దినాలన్నీ దేవునికి ఇష్టముగానే కొనసాగాలి. మన యొక్క అనుదిన జీవితంలో మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా దేవుని సంతోషపెట్టేటువంటి అనుభవాన్ని మనం సంపాదించాలి. 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమంట. దేవుని సంతోషపెట్టాలి అంటే శరీరానుసారమైన మనసును మనం విడిచిపెట్టాలి, విసర్జించాలి. శరీరానుసారమైన మనసును మనం ఎంత ఎక్కువగా విడిచిపెడితే అంత ఎక్కువగా మనం సమాధానం పొందుకోగలుగుతాం. మీ హృదయము దేవుని దృష్టికి విలువైనటువంటిది. సాధువైనట్టు మృదువైనట్టు అయినటువంటి గుణాన్ని మనం ధరించుకోవాలి. అక్షయ అలంకారము గల హృదయము అనగా అంతరంగ స్వభావము అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి విలువ కలిగినటువంటిది, దేవుని సంతోషపరిచేటువంటిది. మనం కూడా అలాగున సాధువైనట్టి మృదువైనటువంటి గుణాన్ని ధరించుకోవాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో భక్తిని విడచిన వాని మార్గము వానికే వెక్కసమగును. శరీర కార్యాలను విసర్జించలేకపోతే మనం భక్తిహీనులుగా మారిపోతాం. మనం భక్తిహీనులుగా ఉన్నట్లయితే, భక్తిని విడిచిపెట్టినట్లయితే మన మార్గము, మన జీవితం మనకే వెక్కసముగా ఉంటుంది. ఆ విధముగా కాక మనం ఎలా ఉండాలి అనేటువంటి దానిని అక్కడే వ్రాయబడింది. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. మంచి స్వభావము ద్వారా, మంచి మనస్సు ద్వారా సమాధానాన్ని, సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. ఉదయకాల సమయంలో తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో
మనము నీతిని మనము నీతి ననుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానమును పొందుకున్నాం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేయుట వలన మనలను రక్షించుకున్నాడు. కాబట్టి మన నీతి మనల్ని రక్షించలేదు, మన యొక్క స్వభావం మనల్ని రక్షించలేదు, కానీ తన కనికరము చొప్పున ప్రభువైన యేసుక్రీస్తు కృప చొప్పున మనము పునర్జన్మ స్నానాన్ని పొందినాం. ఇంకా ఎవరైనా పునర్జన్మ స్నానాన్ని పొందకపోయినట్లయితే పరిశుద్ధాత్ముడు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారా మనం రక్షణ పొందాలి. అంతేగాని మన క్రియలను బట్టి, దాన ధర్మాలను బట్టి, భక్తిని బట్టి మాత్రం ఏమాత్రము కాదు. కానీ క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయన జననాన్ని మరణాన్ని పునర్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నీవు రక్షించబడాలని నేను కోరుతూ ఉన్నాను. ఎహెస్కేలు గ్రంథము 36:26 ఒక చక్కని మాట మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఎంత గొప్ప మాట అండి ఇది! రాతి స్వభావం ఉందంట మనలో. ప్రభు చెప్తున్నాడు, నేను దానిని తీసివేస్తాను, మీకు మంచి హృదయాన్ని ఇస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఈ ఆహ్వానాన్ని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి మీ హృదయాలను మరి మాంసపు గుండెలాగా మార్చుకోవాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో ఇంకను పునర్జన్మ లేని స్థితిలో ఎవరైనా ఉంటే ప్రభు తన సంఘంలోనికి మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన రాజ్య వారసులుగా చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇంకను మంచి వర్తమానములు విని మీ యొక్క హృదయాలను మార్చుకొని నూతన స్వభావము ధరించుకున్నటకు గాను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందవలసిందిగా నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. మీకు ఏదైనా అవసరం ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు మేమేదైనా సహాయపడగలము. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనములు. ఉదయకాల సమయంలో ఈ వర్తమానాన్ని వింటూ ఉన్న ప్రతి వారి హృదయంలో ఒక ప్రశ్న కలుగ చేయండి. ప్రతి వారు కూడా ఇంకను రక్షింపబడని వారు, నిన్ను ధరించుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే ప్రభువా, వారందరూ నూతన స్వభావాన్ని ధరించుకునేలాగున, కుటుంబాలు కుటుంబాలే మార్పు చెందులాగున, కుటుంబాల్లో ఉన్న పెద్దలను పిన్నలను యవనస్తులైన బిడ్డలను మీరు దీవించి నూతన సంవత్సరం అంతా కూడా వారికి జయప్రదమైన జీవితాలను గ్రహించుమని ఈ దీవెనలే యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.